హై వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ప్రస్తుతానికి మార్కెట్స్లో ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. వరుసగా రెండో రోజు కూడా మార్కెట్స్ కొద్దిగా లాభాల్లో ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇవాళ 11,601 లెవెల్స్ దగ్గర ప్రారంభమే నిఫ్టీ. దశలో 11,627 లెవెల్స్ వరకు వెళ్ళింది. అంటే ఇప్పుడే ఆల్మోస్ట్ ఇదే టైం, అండ్ ఒక దశలో 11,553 వరకు వెళ్ళినా కూడా, బట్ అక్కడి నుంచి షార్ప్ రికవరీ మార్కెట్స్లో చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ మాత్రం వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ అండర్ పర్ఫామ్ చేస్తుంది. జస్ట్ ఒక 30 పాయింట్స్ ప్లస్లో మాత్రమే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ బ్యాంక్స్ నుంచి కూడా ఆశించిన స్థాయిలో మనకి పెద్దగా సపోర్ట్ మార్కెట్స్కి లభించట్లేదని చెప్పుకోవచ్చు. అదర్ దాన్ దట్, ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 2% పైగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అన్ని సెక్టార్ల ఇండస్ట్రీస్ కూడా లాభాల్లో ట్రేడ్ కావడం ప్రధానంగా మనం ప్రస్తావించుకోవాల్సిన విషయం. రియాలిటీ, మెటల్, ఆటోతో పాటు మీడియా రిలేటెడ్ కౌంటర్స్లో ఇవాళ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. టూబే స్పెసిఫిక్ స్టాక్ పరంగా చూస్తే క్విస్కార్ప్ 11% దాకా పెరిగింది. గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్లో మళ్ళీ ఇవాళ యాక్టివిటీ మనం చూస్తున్నాము. గ్రాఫైట్ ఇండియా 5% దాకా ఇవాళ గెయిన్ అయింది. అండ్ కేబుల్స్ రిలేటెడ్ బిజినెస్ లైక్ డెన్ నెట్వర్క్స్ లాంటివి, హ్యాత్వే కేబుల్ లాంటి వాటిల్లో ఇవాళ అనూహ్యమైన బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. డెన్ నెట్వర్క్స్ ఇవాళ 8% గెయిన్స్, నిన్న రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసింది. హ్యాత్వే కేబుల్ 6% గెయిన్స్. జీటీపీఎల్ హ్యాత్వే కూడా 20% లాభాలతో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇది కాకుండా కొద్దిగా థైరో కేర్, మెట్రోపోలిస్ లాంటి స్టాక్స్లో కూడా యాక్టివిటీ ఉంది. ఈ 2 స్టాక్స్ ఆల్మోస్ట్ 4-5% దాకా లాభపడ్డాయి. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లో లక్ష్మీ మెషిన్ వర్క్స్ 2.5-3% డౌన్. డిహెచ్ఎఫ్ఎల్ నిన్న కొద్దిగా పాజిటివ్ యాక్టివిటీ కనిపించింది, ఎందుకంటే ఆ డెట్ రెజల్యూషన్ ప్లాన్కి సంబంధించి నిన్న రుణ దాతలంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఎట్లా ఈ కంపెనీని రుణాలను వసూలు చేసుకోవాలి, ఎలా ఈ కష్టకాల నుంచి బయటపడాలన్న ఒక భేటీ జరిగింది. దాంతో నిన్న డిహెచ్ఎఫ్ఎల్లో కొద్దిగా పాజిటివిటీ కనిపించింది. బట్ ఇవాళ మళ్ళీ డిహెచ్ఎఫ్ఎల్లో 4% వీక్నెస్ చూస్తున్నాం. క్విక్హీల్ లాంటి స్టాక్స్లో వీక్నెస్ ఉంది. కేపీఆర్ మిల్స్ వాళ్ళ బైబ్యాక్ సంబంధించిన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో 2.5-3% దాకా కేపీఆర్ మిల్స్లో వీక్నెస్ చూస్తున్నాం. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్షాట్ అన్లిస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో బ్యాంక్ నిఫ్టీలో పెద్దగా ఇవాళ యాక్టివిటీ లేదు. బ్యాంక్ నిఫ్టీ కూడా నుంచి పెద్ద సపోర్ట్ కూడా లేదు మార్కెట్స్కి. బట్ స్టిల్ మార్కెట్స్ డేస్ హై దగ్గర ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. రిమైనింగ్ ట్రేడింగ్ ట్రెండ్ అండ్ ఈ వీకెండ్లో కూడా లాభాలు ఉండొచ్చా? చూడండి, అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి లాస్ట్ 2 డేస్ అంటే నిన్న ఈరోజు మనం చూసామండి, మార్కెట్ మనకి మంచి రికవరీ అనేది రావడం చూసాం. దానికి ముందుగా చూసుకుంటే వన్ సైడెడ్ ట్రెండ్ అనమాట, డౌన్ ట్రెండ్ అనేది పోస్ట్ బడ్జెట్ తర్వాత వచ్చింది. ఆ డౌన్ ట్రెండ్కి నిన్న ఈరోజు బ్రేక్ పడి నిన్న మంచి ర్యాలీ వచ్చింది. అయితే ఈరోజు మార్నింగ్ మనం చూసుకుంటే మార్నింగ్ ఒక దశలో నిఫ్టీ బాగా వీక్ అయింది, 11,542 ఈరోజు స్లో అనమాట. ఇప్పుడు కానీ చూసుకుంటే 11,638 అంటే దగ్గరగా 90 పాయింట్స్ దాకా లో నుంచి నిఫ్టీ ఫ్యూచర్స్ పెరిగింది. అయితే నిఫ్టీ ఫ్యూచర్స్లో ప్రధానంగా అంటే నిఫ్టీ పెరగడానికి ప్రధానంగా కారణము టాటా మోటార్స్ కానివ్వండి, టాటా స్టీల్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా మంచి స్ట్రాంగ్గా ట్రేడ్ కావడం చూస్తున్నాము. దీంతోపాటు ఏషియన్ పెయింట్స్ ఒకటి కూడా డే హైస్లో ఉంది. మెటల్స్ మరి ముఖ్యంగా హిండాల్కో కూడా మంచి అప్ట్రెండ్ అనేది, రిలయన్స్ ఒకటి డే హైస్ దగ్గర మనకి ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. మెజారిటీ నిఫ్టీ స్టాక్స్, నిఫ్టీ కాంపనెంట్స్లో ఈరోజు కొంచెం బయింగ్ తర్వాత షార్ట్ కవరింగ్ కనపడింది. అయితే మీరు అన్నట్టుగా కొంచెం బ్యాంక్స్ వీక్గా ఉన్నాయి. ఒక దశలో జస్ట్ ఒక మనకి హాఫ్ అన్ అవర్ బ్యాక్ చూసుకుంటే ఇంకా బ్యాంక్ నిఫ్టీ మైనస్లోనే ఉంది. ఇప్పుడే మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా స్ట్రాంగ్గా బ్యాంక్ నిఫ్టీ కూడా పెరగడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ ప్రధానంగా వీక్ అవడానికి యాక్సిస్ బ్యాంక్ లాంటివి బాగా కరెక్ట్ అయినాయి. దాంతోపాటు మనకి మిగతా అదర్ బ్యాంక్స్ కూడా పెద్దగా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా పెద్దగా పెరగడం అనేది ఈరోజు కనపడలేదు. అయితే మార్కెట్ బెర్త్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అయింది. ఓవరాల్గా చెప్పాలి అంటే మాత్రం మనకి నెక్స్ట్ వీక్ చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. అంటే రిలయన్స్ పరంగా అంటే రిలయన్స్ రిజల్ట్ నెక్స్ట్ వీక్లో ఉన్నాయి కాబట్టి నేను అనుకోవడం ఇక్కడ నుంచి రిలయన్స్ని బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. నేను అనుకోవడం 13.20 నుంచి 13.33-13.34 ఆ లెవెల్స్ని రిలయన్స్ టెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరి డిప్లో బై రిలయన్స్ అని చెప్తాను. అదే విధంగా కొన్ని కొన్ని స్టాక్స్ సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయి. అటువంటి వాటిలో టైటాన్ ఒకటి మనకి చూసుకుంటే 1110 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. పొజిషనల్ ట్రేడర్స్ 1120 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే అంటే ఇక్కడ నుంచి ఒక 8 రూపాయలు ఆరు 10 రూపాయలు పెరిగితే 1140-1144 ఆ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని సెల్ చేస్తే మళ్ళీ ఇది 1080-1064 ఆ లెవెల్స్లో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే ఇండిగో ఒకటండి. రీసెంట్గా ఇండిగో కొంచెం బ్యాడ్ న్యూస్ కారణంగా ఈ స్టాక్ పడింది హై నుంచి. అయితే ఇప్పుడు టెక్నికల్గా ఈ స్టాక్ ఇంకా వీక్ ఉంది. 1360 ఆ లెవెల్లో దీనికి మనకి దాని బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే, 1360 కంటిన్యూగా ట్రేడ్ అయితే దీన్ని కూడా పొజిషనల్ ట్రేడర్స్ సెల్ చేయమని చెప్తాను.
1380 ఆ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది మళ్ళీ 1320 అండ్ బిలో 1300 కూడా ఒకసారి రావడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా నెక్స్ట్ వీక్ మార్కెట్ కన్సాలిడేషన్లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగవచ్చు. బ్యాంక్స్ కూడా ఇప్పుడిప్పుడే మనకి పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడే షార్ట్ సెల్ చేయొద్దని చెప్తాను. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ రోజుకి క్లోజింగ్ స్ట్రాంగ్గా ఉండొచ్చు. ఓవరాల్గా నెక్స్ట్ వీక్ కన్సాలిడేషన్ మిడ్ క్యాప్లో కూడా కొంత యాక్షన్ రిజల్ట్ బేస్డ్ యాక్షన్ కొనసాగడానికి అవకాశం ఉంది. సో మిడ్ సెషన్ తర్వాత లాస్ట్ మనం మాట్లాడుకుంటున్నాం 5-10 మినిట్స్లో మార్కెట్స్లో జంప్ చూస్తున్నాం. డేస్ హై దగ్గర నిఫ్టీ కోట్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అనూహ్యంగా 30 పాయింట్స్ నుంచి 100 పాయింట్స్ ప్లస్లోకి రావడం మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 60-70 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీలో జంప్ వచ్చింది. సో మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? ఇక్కడ కొద్దిగా ఫాల్ అరెస్ట్ అయిందని అనుకోవచ్చా? ఎందుకంటే 11,400 స్ట్రాంగ్ బేస్, 11,450 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ బేస్ ఉంది అనుకున్నాం, బట్ అక్కడ దాకా నిఫ్టీ వెళ్ళి టెస్ట్ చేయలేదు. 11,500 బిలో ఒకసారి వెళ్ళి వచ్చింది కానీ, బట్ సమ్హౌ ఇప్పుడు మళ్ళీ 11,600 పైన నిఫ్టీ కోట్ అవుతుంది కాబట్టి మేబీ ప్రస్తుతానికి కొద్దిగా ఫాల్ అరెస్ట్ అయ్యి అప్సైడ్ వెళ్లేందుకు అవకాశం ఏమేరకు కనిపిస్తుంది? మార్కెట్ లాస్ట్ 2-3 రోజులుగా చూస్తే కనుక 11,500 దగ్గర సపోర్ట్ తీసుకొని కొంచెం రికవరీ రావటం మనం చూస్తున్నాం. దీనికి ప్రధానమైన టెక్నికల్గా 2-3 కారణాలు అనుకోవచ్చు. 11,500 అనేది ఒక కీలకమైన సైకలాజికల్ మానసిక సపోర్ట్ కాబట్టి ఆ లెవెల్కి వచ్చే సమయానికి మార్కెట్ ఒక 5 రోజులు 500 పాయింట్స్ ఇంచుమించు 3-4% వరకు పడింది కాబట్టి ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ టార్గెట్ పూర్తి చేసుకుంది కాబట్టి మార్కెట్ కొంచెం రికవరీ రావటం మనం చూస్తున్నాం. అలాగే 100 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా 11,500 దగ్గర ఉంది కాబట్టి అక్కడ నుంచి ఒక టెక్నికల్ రీబౌండ్ రావడం చూస్తున్నాము. బట్ ఓవరాల్గా చూస్తే కనుక అండర్లైనింగ్ ట్రెండ్ వీక్గా ఉందనుకోవచ్చు. ఎందుకంటే అంతక్రితం మార్కెట్ భారీగా వెర్టికల్గా డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ కనిపించింది కాబట్టి కొంతకాలం మార్కెట్ కన్సాలిడేషన్ కొంచెం స్టెబిలైజింగ్ ట్రెండ్లోకి వెళ్తే కానీ నెక్స్ట్ ట్రెండ్ అనేది క్లారిటీగా రాదు. ఇవాళకి చూస్తే కనుక మార్కెట్ 11,650 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు 11,600-11,650 స్ట్రాంగ్ సపోర్ట్ ఉండేది, అది దాటింది కాబట్టి ఆ సపోర్ట్ కాస్త ఇప్పుడు రెసిస్టెన్స్ అయింది. ఆ రెసిస్టెన్స్ అంటే 11,650 పైన మార్కెట్ ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అవుతే కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ వచ్చినట్టు. పైగా ఇవాళ శుక్రవారము వీక్లీ చార్ట్ కూడా ఫామ్ అవుతుంది, జనరేట్ అవుతుంది కాబట్టి వీక్లీ చార్ట్ ప్రకారం కూడా 11,650 పైన క్లోజ్ అవ్వాలి. ఒకవేళ కనుక మార్కెట్ క్లోజింగ్ సమయానికి 3 11,600 కిందే కనుక క్లోజ్ అయిందంటే ఈ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఫెయిల్ అయినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ అప్పుడు మళ్ళీ షార్ట్ టర్మ్ కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ మార్కెట్ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఇదొక టెక్నికల్గా ఒక పుల్ బ్యాక్ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు, ఒక డెడ్ క్యాన్ బౌన్స్ అనుకోవచ్చు. టెక్నికల్గా పెద్ద మేజర్ ఇండికేషన్స్ కొత్త సిగ్నల్ కనిపించట్లేదు, ఈ రికవరీలో పెద్ద సిగ్నిఫికెన్స్ కనిపించట్లేదు కాబట్టి కొంతకాలం మార్కెట్ ఒక సైడ్ వేస్ ట్రెండ్లో వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఈ సైడ్ వేస్ ట్రెండ్లో చూస్తే కనుక మనం గత కొన్ని వారాలుగా చూస్తే కనుక ఏ గ్రూప్లోనే ఎక్కువ యాక్టివిటీ రావడం మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిఎఫ్సీస్లో కానీ లేదంటే కనుక కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్ కానీ కొన్ని పిఎస్యు బ్యాంక్స్ కానీ పెరిగాయి కాబట్టి ఆ పెరిగిన స్టాక్సే ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇంకా అండర్ పెర్ఫామ్ చేస్తుంది. అవి కనుక పూర్తిగా రివర్స్ అవ్వాలంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లను ఒక స్ట్రాంగ్ సిగ్నల్స్ రావాలి. సిగ్నల్ వచ్చిన తర్వాత కానీ ఈ సెగ్మెంట్లో స్టాక్స్లో యాక్టివిటీలోకి వెళ్ళాం. సో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ మూమెంట్లో ఉందనుకోవచ్చు, షార్ట్ టర్మ్ ఒక చిన్న రేంజ్ బౌండ్ మూమెంట్ అసలు ఉన్నాయి కాబట్టి ట్రేడర్స్ మటుకు ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయచ్చు పొజిషన్స్. ఓకే ఫైన్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ మంచిర్యాల నుంచి రామిరెడ్డి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్, నా దగ్గర బన్సాల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, 20% లాస్లో ఉన్నాను. ప్రజెంట్ ఏం చేయమంటారు? ఉంచమంటారా, కంటిన్యూ చేయమంటారా? బన్సాల్ ఇంజనీరింగ్ పాలిమర్స్ అండి, బీఈపీఎల్. బన్సాల్ ఏ ప్రైస్లో తీసుకున్నారు సార్? ప్రైస్ కరెక్ట్గా గుర్తుకులేదు, 20% లాస్లో ఉన్నాను సార్. ఓకే ఓకే అండి, ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి అండి. మనకి చూస్తే లాస్ట్ ఒక కొన్ని రోజులుగా ఈ స్టాకు ఇంతకుముందు రేంజ్గా చూసుకుంటే 74-78 ఆ లెవెల్లో ఉండేది, అది బ్రేక్ అయ్యేది కాదు. అయితే అక్కడ బ్రేక్ అయిన దగ్గర నుంచి కూడా ఈ స్టాకు 60 బిలో కూడా వచ్చి ప్రస్తుతానికి అరౌండ్ 60-62 ఆ లెవెల్లో మనకి ఈ స్టాకు కొనసాగడం చూస్తున్నాము. ఫండమెంటల్ పరంగా బాగుందండి, అంటే ఇన్ ద సెన్స్ మనకి ఈవెన్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా బాగానే ఉన్నాయి. అయితే బాటమ్ లైన్ అంటే ప్రాఫిట్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది లాస్ట్ 2 క్వార్టర్లు, అది కన్సర్న్డ్. దానికి తోడు మనం గమనిస్తే మనకి ఈ మధ్యకాలంలో మిడ్ క్యాప్లో బాగా పెరిగిన స్టాక్స్ అంటూ పెద్దగా ఏమీ లేవు. అంటే మిడ్ క్యాప్లో బయింగ్ అనేది కంప్లీట్గా మనకి లేకుండా పోయింది. వాల్యూమ్స్ పరంగా కూడా మిడ్ క్యాప్లో ఏమాత్రం కూడా బయింగ్ జరగటం లేదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ల్యాక్ ఆఫ్ బయింగ్ ఈ స్టాక్ వీక్గా ఉంది. మీరు 20% లాస్లో ఉన్నారు, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్కి స్టాక్ బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయండి. చూడండి, ఈసారి క్వార్టర్ బాగుంటే మళ్ళీ ఇది నేను కూడా 74-75 లెవెల్స్ పైన సస్టైన్ కాగలిగితే
మనకి సస్టైన్ ర్యాలీ ఉంటుంది, లేకపోతే కొన్ని రోజులు కన్సాలిడేషన్లో ఉండొచ్చు, కొంత టైం పట్టచ్చు. అంటే మిడ్ క్యాప్లో మంచి స్టాక్స్ అన్ని కూడా పెరగాలంటే మాత్రం కొంచెం టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. మరో కాలర్ నరసరావుపేట నుంచి విజయ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ హెచ్డిఐఎల్ అండ్ ఈఓఎన్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ సార్. ఈఓఎల్ ఎలక్ట్రిక్? అవును సార్. ఓకే, తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? సార్ రెండు ఉన్నాయి సార్, హెచ్డిఐఎల్ 18లో తీసుకున్నా. ఏంటి సార్ పరిస్థితి, ఉంచొచ్చా ఏంటి, లాంగ్ రన్ లో ఏం పనికి వస్తా కంపెనీ పరిస్థితి? రెండు వీక్ స్టాక్స్ ఉన్నారు మీరు. రెండు సార్. సో హెచ్డిఐఎల్ అండ్ ఈఓఎన్ ఎలక్ట్రిక్. హెచ్డిఎల్ మనకి తెలిసిందే, అసలు లాస్ట్ వన్ ఇయర్గా చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న స్టాక్, ఎక్కడ అసలు ఒక పాజిటివ్ సెంటిమెంట్ అని రాలేదు. అందరు అనలిస్టులు కూడా హెచ్డిఎల్ స్టాక్ గురించి నెగిటివ్గా చెప్పుకుంటున్న స్టాకే. ఈ మధ్య ఇన్ఫ్రా స్టాక్స్లో కొంచెం ఒక మొమెంటం వచ్చినప్పటికీ, ఇన్ఫ్రాలో చూస్తే కనుక మనకి ఒక ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ మటుకు పెరిగాయి తప్ప, కానీ మిగతా వీక్గా ఉన్న స్టాక్స్ అన్నీ కూడా బాగా ఒక బేరిష్ ట్రెండ్లో కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ప్రస్తుతానికి హెచ్డిఎల్ గురించి చెప్పడానికి లేదు, వీక్గా ఉంది, ఏదో కొంచెం ఒక బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడం మంచిది. అండ్ ఈఓఎన్ ఎలక్ట్రిక్ ఒకప్పుడు చాలామంది నేషనల్ అనలిస్టులు దీన్ని రికమెండ్ చేసి కంపెనీలో చాలామంది ఇన్వెస్టర్లు ఎదుక్కుపోయారు, బట్ 52 వీక్ లో హిట్ అయిపోతుంది స్టాక్. ఈ స్టాక్ కానీ చూసుకుంటే అంటే ఇది మీరు అన్నట్టుగా దీని మీద అంటే ఒక టైంలో ఇది ఒక చిన్న సైజ్ కంపెనీ మల్టీ బ్యాగర్ కావడానికి అవకాశాలు ఉంటాయని వార్తలు మనం చూసాము నేషనల్ మీడియాలో మరి ముఖ్యంగా. అయితే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మిడ్ క్యాప్లో ఏమాత్రం కూడా అసలు వాల్యూమ్సే లేవండి, డ్రై అయిపోయినాయి. దానికి తోడు ఫండమెంటల్స్ పరంగా ఇది క్వాలిటీ స్టాక్ కాదండి. ఎప్పుడు కూడా ఫండమెంటల్గా మంచి కంపెనీ ఉంటే ఈరోజు మనకి నష్టాల్లో ఉన్నా కూడా రేపు పొద్దున మళ్ళీ మిడ్ క్యాప్లో భయం కనపడి మిడ్ క్యాప్ స్టాక్ ర్యాలీ ఉంటే అది కొనసాగుతుంది. అంటే ఇటువంటి ఫండమెంటల్ స్ట్రాంగ్గానే పెరుగుతాయి, ఇటువంటి స్టాక్స్ పెరగవండి. ఇది కానీ చూసుకుంటే చాలా వీక్ అయిపోయింది. లాస్ట్ ఇయర్కి ఇయర్కి చూసుకుంటే రెవెన్యూస్ పరంగా దగ్గరగా హాఫ్ అంటే ఒక 40% రెవెన్యూస్లో డిప్ వచ్చింది. దాంతోపాటు కంపెనీ కూడా లాస్ట్లోకి వెళ్ళింది. మీకు అటు ప్రైస్ పరంగా స్టాక్ ప్రైస్ పరంగా చూసుకుంటే మనకి దాదాపు 52 వీక్ లోకి రోజు టచ్ అవుతూ వెళ్తున్న స్టాక్ అండి. 18 crores రెవెన్యూస్ మీద 6 crores వీళ్ళకి నష్టాల్లో ఉన్నారు. కాబట్టి మీరు ఎంత వీక్ ఉందో ఈ స్టాక్ మీరు అర్థం చేసుకోవచ్చు ఫండమెంటల్స్. కాబట్టి ర్యాలీస్లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. వినోద్ మరొక కాలర్. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఒక మంత్లీ ఆప్షన్ తీసుకున్నాను సార్, 11,500 లోన్ పుట్ ఆప్షన్. 11,500 పుట్, ఓకే సార్. అది అంటే ఎక్స్పైరీ వచ్చేసి 25th ఉంది సార్, ఎలా ఉంటుంది పొజిషన్, కంటిన్యూ చేసుకోమంటారా లేకపోతే 20% లాస్ లో ఉంది సార్ ఇంకా ఇప్పుడు ప్రెసెంట్? ఓకే, 11,500 పుట్. పుట్ ఆప్షన్ అనేది జనరల్గా హై ప్రైస్లో తీసుకోవాలి, లేదంటే కనుక మార్కెట్ కరెక్షన్ బిగిన్ అయ్యే టైంలో తీసుకుంటే కనుక మీకు మార్కెట్ పడినప్పుడు పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది పెరుగుతుంది. బహుశా మీరు ఈ 2 రోజుల్లో తీసుకుంటారు, మార్కెట్ హై నుంచి 500 పాయింట్స్ పడిపోయి సపోర్ట్లో స్టెబిలైజ్ తీసుకొని కొంచెం రికవర్ అయ్యే ఒక బాటమ్ టైంలో తీసుకున్నారు కాబట్టి మీరు పుట్ ఆప్షన్లో కొంచెం స్ట్రక్ అయ్యారు. ఈ 2-3 రోజులుగా చూస్తే కనుక స్టాక్ ఇండెక్స్ కూడా పెరిగింది, కొంచెం బౌన్స్ బ్యాక్ రావడంతో ఇమీడియట్ కరెక్షన్కి అయితే కొంచెం హాల్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇమీడియట్ కరెక్షన్లకి మార్కెట్ అంతగా వెళ్ళక అవకాశం కనిపించట్లేదు. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక కొంచెం కన్సాలిడేషన్లో వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మీ పుట్ ఆప్షన్ కనుక మీరు అలాగే హోల్డ్ చేస్తే కనుక మార్కెట్ ఈ సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్నప్పుడు ప్రీమియమ్స్ కూడా బాగా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ పడుతుందన్న ఉద్దేశంతో కనుక అలాగే హోల్డ్ చేస్తే కొంచెం ప్రీమియమ్స్ ఈరోడ్ అయిపోయే అవకాశాలు కనిపిస్తుంది. సో సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది, వచ్చే వారం కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి నా ఉద్దేశము ఇవాళ మార్కెట్ క్లోజింగ్ సమయానికి అనూహ్యంగా పడితే మీరు హోల్డ్ చేయండి. ఇదే రేంజ్లో కనుక స్ట్రాంగ్గా ఉందంటే కనుక నా ఉద్దేశం మీ పుట్ ఆప్షన్ని ఇవాళే క్లోజ్ చేసేయటం మంచిది. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, నరేందర్. ఓకే, కాల్ కట్ అయింది. కొన్ని మెయిల్స్ తీసుకుందాం. భార్గవి అడుగుతున్నారు, ముత్తూట్ ఫినాన్స్ తీసుకున్నారట 550లో రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అని సజెస్ట్ చేస్తారా? ముత్తూట్ ఫైనాన్స్ చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్గా బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 3 to 6 మంత్స్ బ్యాక్ కూడా మనం చెప్పుకుంటున్నాము, ముత్తూట్ కానీ మనపురం కానీ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫండ్స్, ఎన్బిఎఫ్సిస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. స్టాక్ చూస్తే కనుక 350 రూపాయల నుంచి బిగిన్ అయిన అప్ ట్రెండ్ ఇంచుమించు 650 రూపాయల వరకు పెరిగి లాస్ట్ 1 మంత్గా ఈ లెవెల్లో కొంచెం హై లెవెల్లో కొంచెం స్ట్రక్ అయింది. ఓవరాల్గా చూస్తే కనుక ముత్తూట్ ఫైనాన్స్కి ప్రస్తుతానికి 650 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అక్కడ ఒక 2-3 మేజర్ టాప్స్ ఏర్పడి కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైంది.
లోయర్ రేట్లో చూస్తే కనుక 590-580 దగ్గర లాస్ట్ వన్ వీక్గా కొంచెం సపోర్ట్ తీసుకొని రికవరీ రావటం మనం చూస్తున్నాము. హోల్డ్ చేయండి, ఒకవేళ లాంగ్ టర్మ్ అయితే కనుక ముత్తూట్ ఫైనాన్స్ ఎన్బిఎఫ్సీస్లో స్ట్రాంగ్గా కనిపిస్తుంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ అయితే మటుకు నా ఉద్దేశం కొంచెం ప్రాఫిట్లో ఉంటే కనుక కొంచెం ఓవర్బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి వీక్లీ చార్ట్లో కొంచెం హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసి ఒక 10-15% ఒక కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ రీ ఎంటర్ అవ్వచ్చు ముత్తూట్ ఫైనాన్స్లో. హైదరాబాద్ నుంచి నరేందర్ మన కాల్. అడగండి నరేందర్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ నేను నోసిల్ హెచ్ఓఈసి రెండు షేర్స్ 60 rupees లెవెల్ లో తీసుకున్నా సార్ 2 years బ్యాక్ లాంగ్ టర్మ్ కోసం. ఓకే, వెయిట్ చేయొచ్చా సార్? నోసిల్ అండ్ హెచ్ఓఈసి. చూడండి, నోసిల్ మీరు 60 rupees తీసుకున్నారు, ఇప్పుడు ఇప్పుడు కూడా మీకు చూసుకుంటే 110 rupees ఉందండి. మీరు ఈవెన్ ఇప్పుడు కూడా మీరు ప్రాఫిట్లో ఉన్నారు. అయితే ఏంటంటే అండి, ఒకటి మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఒకసారి ఏంటంటే మార్కెట్ అనుగుణంగా ప్రాఫిట్స్ కూడా బుక్ చేయాల్సి ఉంటుందండి. ఇది మీరు చూసుకుంటే నోసిల్ 200 rupees దాకా వెళ్ళింది, 220 దాకా వెళ్ళి అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. నేను పదే పదే చెప్తున్నాను, మిడ్ క్యాప్లో మనకి అసలు వాల్యూమ్స్ అనేది జరగటం లేదు, ల్యాక్ ఆఫ్ బయింగ్ అన్ని స్టాక్స్ పడుతున్నాయి. ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది, బట్ ఇమీడియట్గా నోసిల్ పెరిగే అవకాశాలు అయితే నాకు కనపట్లేదండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్గానే ఉండొచ్చు, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇచ్చి మిడ్ క్యాప్లో బయింగ్ కనపడితే మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఇదిను తర్వాత ఇంకో స్టాక్ ఏదన్నారు హెచ్ఓఈసి రెండు కూడా హోల్డ్ చేయండి. రెండు కూడా ఫండమెంటల్ మంచి కంపెనీసే, బట్ మిడ్ క్యాప్లో మనకి బయింగ్ వస్తేనే ఈ స్టాక్స్ అన్ని పెరుగుతాయి. లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం మీరు ఒకవేళ షార్ట్ టర్మ్ వ్యూతో అయితే మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించమని చెప్తాం. హైదరాబాద్ నుంచి మధు మరొక కాలర్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. హీరో మోటో కార్ 2400 పుట్ తీసుకున్నారు, 10 lots, 17 rupees ప్రీమియం. చూడండి, ఓవరాల్గా స్టాక్ అయితే మనకి మన జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మనకి మార్కెట్ కరెక్షన్లో ఈ స్టాక్ బాగా వీక్ అయిందండి. తర్వాత మళ్ళీ ఇమీడియట్గా స్టాక్లో బౌన్స్ బ్యాక్ కావడం చూసాం. లాస్ట్ 2 days కానీ చూసుకుంటే మనకి ఆటోమొబైల్ స్టాక్స్ నిన్న ఈరోజు చూసుకుంటే మరి ముఖ్యంగా హీరో మోటార్ కార్పొరేషన్ కానివ్వండి, తర్వాత మనకి టాటా మోటార్స్ ఇవన్నీ కూడా చాలా షార్ప్గా పెరిగాయి. మీరు అన్ఫార్చునేట్గా ఏంటంటే ఎగ్జాక్ట్గా అంటే రివర్స్ అయ్యే టైంలో మీరు తీసుకున్నారండి. ప్రస్తుతానికైతే ఈ స్టాక్ కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి, బట్ నేను అనుకోవడం కొంచెం హోల్డ్ చేయండి. ఓవరాల్గా స్టాక్ అయితే వీక్ ఉంది, బట్ మీరు ఎప్పుడు కూడా ఆప్షన్స్ తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా మనకి పడే టైంలో మన ట్రెండ్ చూసుకొని తీసుకోవాలండి. అంటే మీరు పుట్ ఆప్షన్ తీసుకుంటే పడే టైంలో, అదే పెరిగే టైంలో కాల్ ఆప్షన్స్ తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను అనుకోవడం ఇది 2560 ఆ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, అక్కడికి వచ్చి ఆగొచ్చు. నెక్స్ట్ కరెక్షన్స్లో దీన్ని నెక్స్ట్ వీక్ ఒక చిన్న కరెక్షన్ రావడానికి అవకాశం ఉందండి. ఆ కరెక్షన్స్లో తీసేసేయండి, పెద్దగా డ్రాస్టిక్గా పడిపోయి 2400 వెళ్ళిపోయి అయితే ఇప్పుడు జరగకపోవచ్చు అండి. హైదరాబాద్ నుంచి వీరభద్రం మరొక. హలో హలో అండి, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్, ఈ షేర్ కొనొచ్చా అండి? ఒకవేళ మంచి కంపెనీ అయితే ఎంట్రీ లెవెల్ చెప్తారా? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? 1 year అండి, 1 year పాటు. సో ఏబిఎఫ్ఆర్ఎల్ అంతా 1 year రిటర్న్స్ ఇచ్చేంత పొటెన్షియల్ ఏమైనా కనిపిస్తుందా, లేకుంటే ఇదే సెగ్మెంట్ లో ఏమైనా అదర్ స్టాక్ అని రికమెండ్ చేస్తున్నారా? ఏబిఎఫ్ఎల్ చూస్తే కనుక ఆ మధ్య రీటైల్ రంగంలో వచ్చిన ర్యాలీలో కొంచెం బాగా పార్టిసిపేట్ చేసిన స్టాక్, 130 rupees నుంచి 230 rupees వరకు పెరిగింది. కానీ ఒక లాస్ట్ ఒక 2-3 months చూస్తే కనుక మార్కెట్ ర్యాలీలో అంతగా పార్టిసిపేట్ చేయలేదు, హై నుంచి కొంచెం కరెక్ట్ అయింది. ప్రస్తుతానికి ఈ సెగ్మెంట్కి ఈ సెక్టర్కి అంతగా ఫ్యాన్సీ ఉన్నట్టు కనిపించట్లేదు. పైగా కొంచెం ఏ గ్రూప్లో తప్ప మిగతా స్టాక్స్ అన్నింటిలోనూ కొంచెం సైకిల్ ప్రస్తుతానికి పూర్తయిపోయి కొంచెం ఒక సాచురేటెడ్ లెవెల్స్ నుంచి కొంచెం ప్రస్తుతానికి సబ్డ్యూ ట్రెండ్లోకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి నా ఉద్దేశం అయితే కనుక కొంచెం పీక్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఆదిత్య బిర్లా ఫ్యాషన్ని ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. వెస్ట్ గోదావరి నుంచి రవీందర్ మరొక. నమస్తే అండి శేష్ గారు. నా దగ్గర కేపీఆర్ మిల్క్ 700 ఉన్నాయి సార్, 200 స్టాక్స్, 1 year ఏదో 2 years సుమారుగా అవుతుంది. తర్వాత థైరో కేర్, ఈ రెండు భారీ లాస్ లోనే ఉన్నాయి. ఇవి ఎగ్జిట్ అయిపోమంటారా, లాస్ బుక్ చేయమంటారా, లేకపోతే కంటిన్యూ చేస్తే నా ఫుల్ బ్యాక్స్ వస్తాయంటారా? అంటే మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే కేపీఆర్ మిల్స్ 700 కొన్నారు, ఇప్పుడు 600 ఉందండి. మార్కెట్లో కానీ చూసుకుంటే మనకి నేను పదే పదే చెప్తున్నాను, మంచి కంపెనీస్ కూడా పెరగటం లేదు. కేపీఆర్ మిల్స్ పరంగా చూసుకుంటే నథింగ్ రాంగ్ అండి, ఫండమెంటల్ పరంగా నథింగ్ రాంగ్. బట్ మనకి ఇవన్నీ కూడా పెరగాలి అంటే ఏంటంటే నేను అన్నట్టుగా లిక్విడిటీ పెరగాలి,
ఇప్పుడు ఏవైతే మనకి బ్యాడ్ న్యూస్లు వస్తున్నాయో అటువంటివన్నీ కూడా ఆగిపోయి లిక్విడిటీ పెరిగి రీటైల్ పార్టిసిపేషన్ అనేది బాగుంటే అప్పుడు ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయండి. కేపీఆర్ మిల్స్ మీరు హోల్డ్ చేయండి. ఈవెన్ థైరో కేర్ కూడా చూసుకుంటే మనకి ఈ మధ్యకాలంలో లాల్ పత్తుల ల్యాబ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. థైరో కేర్ కూడా బాగా లాంగ్ టర్మ్కి బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. ఇది కూడా మీరు భారీ లాస్లో లేరండి. మీరేంటంటే కొంచెం నష్టాల్లో ఉన్నారు. ఈరోజు కూడా చూసుకుంటే ఒక 3% దాకా పెరిగింది. రెండు కూడా హోల్డ్ చేయండి. అయితే మీరు ఏంటంటే కొంచెం ఓపిక ఉండాలండి. మీరు ఒక 2 ఇయర్స్ అట్లా మీరు టైం పెట్టుకోండి. 2 ఇయర్స్లో మీరు రెండు స్టాక్స్లో మీరు ఆల్రెడీ ఎంత ఇన్వెస్ట్ చేశారో మంచి దానికి తగ్గట్టుగా మీకు రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా కావాలి అంటే థైరో కేర్లో మీరు ఇంకా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయమని చెప్తాను. నేను చాలా స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నానండి ఈ మరి ముఖ్యంగా ఈ సెక్టర్ మీద. కాబట్టి కావాలంటే థైరో కేర్లో కొంత యావరేజ్ కూడా చేసుకోండి. రవీందర్ రావు మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో, అడగండి రవీందర్ గారు. ఏం లేదు, నా దగ్గర టాటా టీసీఎస్ ఒకటి, ఓఎన్జిసి, తర్వాత రిలయన్స్ ఉన్నాయండి. ఇవన్నీ నేను అమ్మాలని చూస్తున్నాను, అమ్మొస్తాయి ఇప్పుడు. ఎందుకంటే ఐఎమ్ నీడ్ ఆఫ్ మనీ నౌ. అది చాలా సంవత్సరాల నుంచి నాది 5 ఇయర్స్ నుంచి దాదాపు. ప్రాఫిట్స్ లో ఉండే ఉంటారు అయితే మీరు ప్రాఫిట్స్ లో ఉండే ఉంటారు 5 ఇయర్స్ బ్యాక్ కనుక తీసుకున్నట్టయితే. అంటే మేబి రిలయన్స్ పవర్ కాకుండా. అవునండి. సో నీడ్ ఆఫ్ మనీ, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఆల్సో ఇట్ సీమ్స్. ఓవరాల్గా చూస్తే కనుక నా ఉద్దేశము రిలయన్స్ పవర్ అండ్ ఓఎన్జిసి మటుకు బాగా వీక్గా ఉన్న స్టాక్స్ కాబట్టి పెద్దగా స్ట్రాంగ్ రిటర్న్స్ కూడా ఇవ్వలేదు కాబట్టి మీకు కూడా కొంచెం డబ్బులు అవసరం కాబట్టి ఈ రెండింటిని తీసేయటం మంచిది. కొంచెం ఏమాత్రం మీకు కొంచెం కంఫర్టబిలిటీ జోన్ ఉందంటే కనుక మీరు టీసీఎస్ని అయితే కనుక ఉంచగలిగితే ఉంచవచ్చు. ఎందుకంటే రిజల్ట్ సీజన్ కూడా రాబోతోంది. ఈ మధ్య లాస్ట్ 2-3 క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగా స్ట్రాంగ్గా వచ్చింది. ఓవరాల్గా టీసీఎస్ చూస్తే కనుక ఈ సెగ్మెంట్లో అవుట్ పెర్ఫామ్ చేస్తూ వస్తుంది. ఇది ఒక సెక్టారల్ మార్కెట్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్కి కొంచెం స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. మిగతా 2 స్టాక్స్ని తీసేయటం మంచిది. కొన్ని మెయిల్స్ కూడా చూద్దాం. ఎస్పీ రెడ్డి అడుగుతున్నారు, యాక్సిస్ బ్యాంక్ 6 మంత్స్ కోసం 850 రూపీస్ టార్గెట్తో ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా యాక్సిస్ బ్యాంక్? యాక్సిస్ బ్యాంక్ అని చూసుకుంటే అంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి స్టాక్ కొంచెం మనకి స్ట్రాంగ్ ఉండేది, కాస్త వీక్ అయిందండి. నా ఉద్దేశం ప్రకారం 6 మంత్స్ వ్యూతో అయితే మీరు ఇంకొంచెం ఆగండి. నేను కూడా 740 నుంచి 720 లెవెల్స్ దాకా ఈ స్టాక్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా ఆ లెవెల్స్కి వస్తే మీరు కొనుక్కోమని చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఏంటంటే ఇన్ని రోజులు స్ట్రాంగ్ ఉన్న స్టాక్ కాస్త ఒకసారి వీక్ అయింది కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. లేదా మీరు రిజల్ట్ ఇంకా రాలేదండి, రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ చూసుకొని మీరు ఆ డెసిషన్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. హేమా శ్రీనివాస్ అడుగుతున్నారు, జిఎంఆర్ ఇన్ఫ్రా 5000 షేర్స్ తీసుకున్నాడు 33 రూపీస్లో, ప్రస్తుతం లాస్లో ఉన్నారు. యూనిటెక్ 90% లాస్లో ఉన్నారు, యావరేజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మీరు యూనిటెక్లో ఇంకా యావరేజ్ చేసుకుంటే ఇంకా ఇరుక్కుపోతారు. ఆల్రెడీ ఎంత 1.5 రూపీ ఉన్నట్టుంది. మీరు చెప్పినట్టు యూనిటెక్ గురించి అయితే అసలు బాగా వీక్గా ఉన్న స్టాక్ ఏమాత్రం కొంచెం డబుల్ రిలీజ్ అయినా కూడా మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. జిఎంఆర్ మటుకు యావరేజ్ చేయదు, వీక్గా ఉన్న స్టాక్. ఈ మధ్య మనం 1-2 పాజిటివ్ న్యూస్ వచ్చి కొంచెం మధ్య మధ్యలో ట్రేడింగ్ బోన్స్ రావడం మనం చూస్తున్నాము. 13-14 రూపాయల నుంచి 20 రూపాయల వరకు వెళ్ళి 20 రూపాయలు దాటలేకపోతుంది. మీరు ఏమైనా కొంచెం ట్రేడ్ మేనేజ్మెంట్ చేయగలిగితే అంటే ఒక 13-14 రూపాయలు కొని మళ్ళీ ఒక 18-20 రూపాయల్లో అమ్మి అలాగే కొంచెం హై లెవెల్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లోయర్ లెవెల్లో కనుక కొంటే మీ కాస్ట్ ప్రైస్ 30 రూపాయల నుంచి గమనీయంగా 15 రూపాయల దగ్గర తగ్గించుకొని మీరు నో లాస్ నో ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అవ్వచ్చు. ఇలా కొంచెం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయగలిగితే. సో లాస్ట్ మెయిల్ ఒకటి, లలిత అడుగుతున్నారు, బిఈఎల్ స్టాక్ 20 ఇయర్స్ మేబీ 20 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు కూడా చేయొచ్చా అని. బిఏల ఇదేంటంటే గవర్నమెంట్ పిఎస్యు కంపెనీ అండి. ఒకటి 20 ఇయర్స్ అంటే చాలా చేంజెస్ అనేది వస్తున్నాయండి. ఇప్పుడు మన ఎకానమీలో 2 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికి కానీ చూసుకుంటే చాలా మార్పులు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ చూసుకుందాం, 2 ఇయర్స్ బ్యాక్ ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా రిటర్న్స్ వచ్చాయండి. అదే లాస్ట్ 6 నెలలు కానీ చూసుకుంటే ట్రెండ్ రివర్స్ అయింది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అట్లే మరీ అంత 20 ఇయర్స్ పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేయాలి దగ్గర స్టాక్ అయితే కాదండి. అందులో పిఎస్యు స్టాక్, పిఎస్యు స్టాక్స్ మనకి బైండ్లా చూసుకుంటే పెద్దగా రిటర్న్స్ పెద్దగా ఇవ్వండి. స్టాక్ పరంగా మాత్రం ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ వ్యూత్ అట్లీస్ట్ ఒక 1-1.5 ఇయర్ కోసం అయితే కొనుక్కోమని చెప్తాను. బట్ అంతా 20 ఇయర్స్ కోసం కొనే స్టాక్ అయితే ఇది కాదండి. ఫైన్, ఇంకా మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది. దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.